హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ బబ్లీ. ఇవాళ మన రెసిపీ వచ్చేసి అరటికాయ ఫ్రై. ఇది చాలా ఈజీగా, సింపుల్గా, తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని దాంట్లో 3 టీ స్పూన్స్ ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లో 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకోవాలి. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో ఇప్పుడు 2 టీ స్పూన్స్ కారంని వేసుకోవాలి. ఇక్కడ కారం బదులు పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ నువ్వుల పొడి, అలాగే 1 టీ స్పూన్ కొబ్బరి తురుముని వేసుకొని, 1 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 3 to 4 మినిట్స్ ఇలా కలుపుకున్నాక దీంట్లో పైనుంచి కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇక్కడ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను మాత్రం ఓన్లీ కరివేపాకుని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన సింపుల్ అరటికాయ ఫ్రై రెడీ అయింది. ఇది అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మాకు కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.